దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా నీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. నా కుమారుడా, నా కుమార్తె, నీ జీవితంలో ఎన్నో చింతలు నిండి ఉన్నాయి కదా, మరి అవి అన్నీ తీరాలి అంటే ప్రార్థన విజ్ఞాపన వలనే సాధ్యమవుతుంది. అన్నా బిడ్డలు లేరనే చింతను దేవుని సన్నిధిలో కన్నీటితో విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు తన చింతను తీసివేసి బిడ్డను అనుగ్రహించాడు. కాబట్టి మీ చింతలు కూడా ప్రార్థనగా మలచి నాకు విజ్ఞాపన చేయుము, అవి తప్పక తీరుస్తాను. ప్రార్థనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నేడు నేను మీ కొరకు రక్షకుడిగా పుట్టియున్నాను. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును మీరు చేసిన పాపములను క్షమించడానికి వచ్చాను. కాబట్టి నా కుమారుడా, నా కుమార్తె, నీ స్థితిని బట్టి, శ్రమలను బట్టి బాధపడకు. నేను ఇచ్చిన రక్షణను బట్టి ఆనందించు. నా రాకడ వచ్చే వరకు నేనే మిమ్మును కాపాడుతాను, మీకు తూడుగా ఉంటా. నా కుమారుడా, నా కుమార్తె, నీకు ఉన్న సమస్యలు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నావా? అయితే మీ చింత యావత్తు నామీద వేయుడి, నేను తప్పక మీ చింతలు తీరుస్తాను. యోబు తన జీవితంలో సర్వం కోల్పోయినా తన చింత మొత్తం నాపైన వేశాడు. కాబట్టే తను కోల్పోయిన దానికంటే రెండంతలు ఆశీర్వాదం దయచేసి తన చింత మొత్తం పోగొట్టాను. కాబట్టి మీ చింతలు నాపైన వేయండి, నేను తప్పక తీరుస్తాను. నా కుమారుడా, నా కుమార్తె, నీ జీవితంలో సర్వం కోల్పోయావా? అయితే ఈ మాటలు విను, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. యోబు తన జీవితంలో సర్వం కోల్పోయినా నాపై విశ్వాసము ఉంచాడు. కాబట్టే రెండంతలుగా దీవించాను, నీకు కూడా రెండంతలుగా మేలు చేసి దీవిస్తాను. నాపై పూర్తి విశ్వాసం ఉంచు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఏ పనినైనా మొదలు పెట్టినప్పుడు నీకు సహాయం చెయ్యడానికి ఎవ్వరు రావటం లేదు అని బాధపడుతున్నావా? నువ్వు ఒక్కడిగా మిగిలిపోయావా? అయితే నా మాటలు విను, నేను నీ బాధను చూశాను, తప్పకుండా నీకు సహాయం చేయడానికి జనులను నేను నీ యొద్దకు పంపిస్తాను. నువ్వు బాధపడకు, నువ్వు ఒక్కడివే అని ఎప్పుడు అనుకోవద్దు. నీకు తోడుగా నేను ఉంటాను, నీకు సహాయం నేను చేస్తాను. నాపైన నమ్మకం మాత్రము ఉంచు, నిరీక్షణను కోల్పోకు. నీ నిరీక్షణ విశ్వాసం బట్టే కార్యాలు జరుగుతాయని గుర్తుపెట్టుకో. ఈ వరుస వాగ్దానాలు విని ఏ బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రార్థనలో తండ్రి నేను వారి కుటుంబంలో నీ కార్యం జరిగించి తండ్రి, ప్రతి బిడ్డల రకపక్కల చెట్టు నీ కంచివే తండ్రి. నైనా నేను ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగం దయచే తండ్రి, పరిశుద్ధాత్మడ స్కూల్కి వెళ్తున్న బిడ్డల చెట్టు నీ రకపక్కల చెట్టు నీ కంచివే తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించు. ప్రతి కుటుంబంలో నీ కృపాన్ని కాపుతల దయచేతండి. ప్రతి ఒక్కరి చెట్టు నీకు మహిమకరంగా నిలబెట్టుకోతండి. అనారోగ్యంతో ఉంటున్న ప్రతి బిడ్డలకి సునామన సంపూర్ణ స్వస్థత విడుదల దయచేది. ప్రతి బిడ్డల్లో నీ కృపా కుమ్మరించబడి కాక ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేతండి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి వివాహం వేసినామని ఘనంగా జరిగేందుకు సహాయం దయచేతండి. గర్భిణీశ్వరిని దీవించి ఆశీర్వదించి బలపరచుకోమన్నైనా నేను ప్రార్థనలో ఎక్కిపించిన ప్రతి బిడ్డల కుటుంబంలో నీ కార్యం జరిగించి, కుటుంబంలో నీ కార్యం జరిగించండి. ప్రతి ఒక్కరిని నీకు మహిమకరంగా నిలబెట్టుకోమని, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం శక్తిని బలమును దయచేయమన్నైనా నేను ఈ ప్రార్థన చుట్టూ ప్రతి బిడ్డల చుట్టూ నీ కంచివేయమని, ప్రతి బిడ్డని నీ అజ్ఞాస్థలకం చెప్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని, కొద్ది ప్రాంతం నీ పాదశాన్ని తీర్చుకొని త్వరలో పొందేయమని నజరుడని యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.